హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ఎడిట్స్ నేను మీ బాబీ ఈరోజు ఈ వీడియోలో ట్రెండింగ్ లో ఉన్న ఈ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ కోసం యూజ్ చేసిన ప్రతి ఫైల్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కాబీరైటీ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ అయితే మీకు వినిపించలేకపోతున్నాను అండ్ నేను యూజ్ చేసిన ఫైల్స్తో పాటు నేను యూస్ చేసిన యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీరు వాటిని అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అన్న నైస్ అనో పెట్టండి అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ని అయితే ఇస్తుంది ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి రిప్లై ఇస్తాను ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఒక మెసేజ్ అయితే చేయండి అక్కడ కూడా నేను వాటికి ఆన్సర్ అయితే చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను కైన్ మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్ పిక్సాట్ ప్రో ఎడిటింగ్ పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్ స్నాప్షీట్ ఎడిటింగ్ కూడా చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము ఫస్ట్ అయితే మీ ఫోన్లో ఉన్న బీట్ సింక్ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి ఈ బీట్ సింక్ యాప్ ఎందుకంటే ఒక ఎఫెక్ట్ని అయితే నేను యూజ్ చేశాను సో ఆ ట్రాన్సాషన్ ఎఫెక్ట్ని అయితే మనం బీట్ నుంచే తీసుకున్నాం కాబట్టి సో మనం దానికోసం అయితే ఇక్కడ తీసుకుంటున్నాము ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్కి ప్లస్ మీద పట్టుకొని లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా లాగండి ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక రెండు ఇమేజెస్ తీసుకోండి సో తీసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇటు జరుపుకుంటూ వస్తున్నట్లయితే మనకు సిక్స్టీన్ అని కనిపిస్తుంది కదా సో దాని మీదకి రావడంతోనే కైన్ మాస్టర్ మీద క్లిక్ చేసి క్లిక్ చేసినట్లయితే ఓకే అని అడుగుతుంది సో ఓకే మీద క్లిక్ చేసేయండి డౌన్లోడ్ ఆల్ అసెట్స్ అని అడుగుతుంది సో మీరు ఓకే మీద క్లిక్ చేసేయండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నన్ను అడగలేదు సో బ్యాక్ మీద క్లిక్ చేసేయండి సో నేను ఇప్పుడైతే ఆ ప్రాజెక్ట్ని డిలీట్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సిక్స్టీన్తో పాటు కాల్మీ డిజైజ్ ఎఫెక్ట్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి సో నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి చూపించట్లేదు మీరైతే కాల్మీ డీజే ఎఫెక్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఈ రెండు ఎఫెక్ట్స్ని యూస్ చేసుకొని అయితే ఈ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిట్ చేశాను సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ మీద ట్యాప్ చేసేయండి నైన్ ఇస్ట్ సిక్స్ ఇన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ నేను ప్రొవైడ్ చేసిన సాంగ్ ఉంటుంది కదా సో ఫస్ట్ ఆ సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే అదే సాంగ్ మీద ఇంకోసారి క్లిక్ చేసి కిందకి వెళ్ళిపోయి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని వచ్చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఒకసారి ప్లే చేసి చూసుకోండి ఇక్కడికి రావడంతో నాకు మ్యూజిక్ అయితే వస్తుంది మనకి సో మ్యూజిక్ చేంజ్ ఎక్కడైతే కనిపిస్తుందో మనకి సాంగ్ వస్తుంది సో ఇక్కడ ఈ సాంగ్ వచ్చేంత వరకు పెట్టుకొని ఏం చేస్తారంటే ఆ వీడియో మీద క్లిక్ చేసేయండి కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ లేట్ మీద క్లిక్ చేసి ఇచ్చేసేయండి ఇప్పుడు సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి ఎడిటింగ్లోకి వెళ్ళిపోండి డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ ఇలా ఉంచుకోండి ఫిల్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు మీడియా మీద క్లిక్ చేసి మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ అయితే మీకు నచ్చినన్ని ఇమేజెస్ తీసుకోండి సో నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజెస్ మాత్రమే తీసుకుంటున్నాను సో ఈ విధంగా మీకు నచ్చిన ఇమేజెస్ తీసుకోండి సో ఈ విధంగా కొన్ని ఇమేజెస్ అనేది తీసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఈ టైమ్ లైన్ని జూమ్ చేయండి సో ఈ టైమ్ లైన్ అనేది జూమ్ చేసేసి పర్ఫెక్ట్గా ఇమేజ్ ఎడిటింగ్ ఎట్లా చేసుకోవాలంటే బీట్ సింక్ ఎక్కడైతే చేంజ్ అవుతుంటుందో అంటే బీట్ చేంజ్ అయినప్పుడల్లా ఇమేజ్ మారే విధంగా పెట్టుకోండి సో ఇక్కడ బీట్ చేంజ్ అవుతుంది కదా సో అక్కడ పెట్టుకొని ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ లైఫ్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి కొంచెం ఫార్వర్డ్ చేసేయండి కొంచెం ఫార్వర్డ్ చేసి ఈ మ్యూజిక్ అనేది ఇక్కడ పెంచుకోండి కరెక్ట్గా బీట్ చేంజ్ అయ్యేంత వరకు ఉండాలి సో ఈ విధంగా ప్రతి ఇమేజ్కి అయితే చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మ్యూజిక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో బీట్ సింగ్ సో అక్కడైతే పెట్టుకోండి ప్రతి ఇమేజ్ని ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి మీరు త్రీ పాయింట్ ఫైవ్ తీసుకున్నట్లయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది త్రీ తీసుకున్నట్లయితే వాటిని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది సో త్రీ పాయింట్ వన్ కానీ త్రీ పాయింట్ టూ కానీ పెట్టుకోండి అప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఎడిట్ చేయకపోయినా కానీ ఇమేజ్ అక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది సో మనం ఈ విధంగా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు సో అన్ని ఇమేజెస్ని ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే చేసేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజెస్కి మనం ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి సో ఆ ఎఫెక్ట్ అనేది మనం కాల్మీ డిజే ఒకటి సిక్స్టీన్ అనేది యూజ్ చేసాము ఫస్ట్ ఇమేజ్కి కాల్మీ డీజే యూస్ చేద్దాము ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి కాల్మీ డీజేలోకి వెళ్ళిపోయి సెకండ్ వన్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి రెండో ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి సిక్స్టీన్లోకి వెళ్ళిపోయి జీరో టూ అనేది సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి ఈ విధంగా ఒక ఇమేజ్కి కాల్మీ డీజే ఎఫెక్ట్ ఇవ్వండి ఒక ఇమేజ్కి సిక్స్టీన్లో జీరో టూ అనేది ఇచ్చినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది కొంచెం కొత్తగా ఉంటుంది మన ఇమేజెస్ మూవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ కూడా ప్లే అయ్యేలా చేసుకుందాము అప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు జస్ట్ చేయాల్సిందలా ఇమేజ్ మీద క్లిక్ చేయడం ఒక క్లిప్గ్రాఫిక్ ఎంచుకోవడం సో క్లిప్గ్రాఫిక్ ఎంచుకొని ఒక జీరో టూ సెలెక్ట్ చేసుకోవడం టిక్ మార్క్ ఇచ్చేసేయడం ఇదే విధంగా అన్ని ఇమేజెస్కి అయితే ఇచ్చేసేయండి సో ఎక్స్ట్రా ఒక ఇమేజ్ ఉంది సో దాన్ని డిలీట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి నేను ఒక టెంప్లెట్ యూస్ చేశాను కలర్ఫుల్ టెంప్లెట్ దాన్ని తీసుకున్నాము లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ కలర్ఫుల్ టెంప్లెట్ని కూడా తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్రెడ్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇంకొకసారి అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు నేను దీనికి సంబంధించిన ఒక బార్డర్ యూజ్ చేశాను ఫస్ట్ దాన్ని కూడా తీసుకుందాము లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ బోర్డర్ని కూడా తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ చేసేయండి దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి సో దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇంకొకటి చెప్పాలి సో నేను ప్రొవైడ్ చేసిన ఈ టెంప్లెట్ అనేది తక్కువసేపు ఉంటుంది సో అది పార్టికల్స్ మూవింగ్ టెంప్లెట్ అనేది సో దాని మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి డూప్లికేట్ చేసి దాన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి సో అప్పుడైతే మనకి కలర్ఫుల్గా చాలా నీట్గా ఉంటుంది సో ఈ విధంగా ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఇమేజెస్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అక్కడ పెట్టుకొని లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేశాను దాన్ని తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్పెడ్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి సో దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెంట్ టు బ్యాక్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఫస్ట్ టైం మీరు తీసుకున్నారు కదా వీడియో బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ వీడియో దాన్ని ఇంకొకసారి తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి ఆ వీడియో ఇంకొకసారి తీసుకొని ఓకే మీద క్లిక్ చేసేయండి ఆడియో సింబల్ మీద క్లిక్ చేసి ఆడియో అనేది డిజబుల్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో ఇప్పుడు మీ ఇమేజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళిపోండి సో అక్కడికి వెళ్ళిపోయి ఆ వీడియో మీద ఇంకొకసారి క్లిక్ చేసేయండి కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ హాఫ్ ల్యాడ్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇంకొకసారి అదే వీడియో మీద క్లిక్ చేసేయండి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇంకొకసారి అదే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ మీద క్లిక్ చేసి వాటిని ఈ విధంగా కింద పెట్టుకోండి కొంచెం పెద్దగా చేయండి కొంచెం పెద్దగా చేసి ఈ విధంగా పర్ఫెక్ట్గా కింద పెట్టుకోండి ఒకసారి ప్లే చేసి చూసుకోండి ఇది ట్వంటీ సెకండ్స్ వరకు సాంగే వస్తుంది సాంగ్ ఎక్కడైతే హై వోల్టేజ్లోకి వెళ్ళిపోతుందో అంటే హై పిచ్లోకి వెళ్తుందో అక్కడ సాంగ్ ప్లే అవుతుంది మ్యూజిక్ అయిపోయిన దగ్గర నుంచి అక్కడ నుంచి మన ఇమేజెస్ వచ్చినట్లయితే చాలా బాగుంటుంది సో ఇది ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్లో అయితే ఉంది అందుకే చేశాను ఒకసారి ప్లే చేసి అయితే చూసుకోండి నేను కాపీ వల్ల ఎటువంటి సౌండ్ అయితే వినిపించట్లేదు సో ఫస్ట్ అయితే ఈ విధంగా మ్యూజిక్ అనేది వస్తుంది అండ్ ఆ బ్లాక్ అండ్ లిరిక్స్ కూడా చాలా కొత్తగా అవుతూ ఉంటాయి మూవింగ్ కూడా సో అవి అవ్వడంతోనే మీ ఇమేజెస్ అయితే వస్తుంటాయి సో ఆ ఇమేజెస్ కూడా మనం టూ ఎఫెక్ట్స్ అయితే యూస్ చేసాం చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి రిజల్యూషన్ అనేది టెన్ ఎయిట్పిలో ఉంచుకొని ఫ్రేమ్ రేట్ థర్టీలో ఉంచుకొని బిట్ రేట్ అనేది ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని విత్ ఇన్ ఎ మినిట్స్లో అయితే చేసుకోవచ్చు ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎయిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్